హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్పై జేసీ గగ్గోలు, ఈ నిజాలు మీకు తెలుసా? పగ ఫ్యాక్షనిజం. ఈ ప్రభుత్వం ఎవరి మీద పగ పెంచుకున్నా వాడి ఆర్థిక మూలాల్ని సర్వనాశనం చేసి వాడిని చంపేసి వాడి భార్య పిల్లలు అడుక్కు తింటుంటే అప్పుడే దాని ఇగో శాంతిస్తుంది. ఇది శ్రీమాన్ జేసీ దివాకర్ రెడ్డి ఉవాచ. ఎందుకయ్యా అంటే, త్రిశూల్ సిమెంట్ బాపతు సున్నపు రాతి గనుల లీజును జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అది శోకం. ఇలాంటి చర్యలకు జేసీ బ్రదర్స్ భార్యా పిల్లలు అడుక్కు తింటారట. అసలు ఫ్యాక్షనిజం అంటే ఇదేనట. జేసీ కూడా ఫ్యాక్షనిజం నష్టాలు కష్టాలపై మాట్లాడుతుండడం ఓ వైచిత్రి. అసలు విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి రాసినట్టు, సోషల్ మీడియాలో ఎవరెవరో రాసినట్టు ఇది జగన్ జేసీకి ఇచ్చిన జలక్ షాక్ అని భావించాలా? శుద్ధ తప్పు. నిజానికి జగన్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు తీసుకున్న చర్య కూడా తను ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ కాదు. వాస్తవం చెప్పాలంటే, జేసీ అవినీతి సంపాదన, అక్రమం, వనరుల దోపిడీ పట్ల జగన్ ఇన్ని రోజులు ఏ చర్య తీసుకోకుండా చేతకానివాడిలాగే వ్యవహరించాడు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ అప్పుడెప్పుడో కట్టాలి, కానీ కట్టలేదు. కట్టాలనే ఉద్దేశము జేసీకి లేదు, అవసరం లేదు. ఎంచక్క దాని పేరిట 1620 ఎకరాల సున్నపరాతి గనులున్న భూముల్ని లీజ్ పేరిట కొట్టేశాడు. ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీ నిర్మాణ గడువును పెంచుకుంటూ పోయాడు. తను చెప్పినట్టు వినే ప్రభుత్వాలు లేదా బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోయి చెప్పినట్టు చేసే చంద్రబాబు ప్రభుత్వం రావడంతో జేసీ ఆడింది ఆటగా సాగింది. 2005లో ఈ భూముల్ని ఇచ్చింది జగన్ తండ్రి వైఎస్ఏ. ఫ్యాక్టరీ లేదు, మన్ను లేదు. గనుల్ని 15 ఏళ్ల పాటు తవ్వుతూనే ఉన్నారు. 38,000 టన్నులు తవ్వారు, అమ్మేసుకున్నారు. కనీసం ఆ ముష్టి రాయల్టీ 38 లక్షలను కూడా ప్రభుత్వానికి కట్టలేదు. వనరుల అక్రమ తవ్వకం, రాయల్టీ ఎగవేత రెండు పెద్ద నేరాలే. ఇన్ని చేసి లీజును తాడిపత్రి సిమెంట్స్ పేరిట మార్చాలని దరఖాస్తు చేసుకుంది. తర్వాత కోర్టులో ఓ కేసు పడింది. హైకోర్టు పలుసార్లు ఈ లీజుల్ని ఎందుకు రద్దు చేయడం లేదంటూ ప్రశ్నించింది. అయినా జగన్ ప్రభుత్వంలో కదలిక లేదు. 3 ఫిబ్రవరిలోపు అఫిడవిట్ వేయండి, చివరి అవకాశం ఇస్తున్నామని ఫైర్ అయింది. అప్పుడు విధిలేక జగన్ ప్రభుత్వం ఈ లీజును రద్దు చేసింది. అంతే తప్ప జగన్ నిజంగానే ఉద్దేశపూర్వకంగా జేసీ ఆర్థిక మూలాలపై దాడి చేసింది లేదు. ఏదో దివాకర ట్రావెల్స్ బస్సులపై ప్రతాపం చూపించింది తప్ప నిజంగా చర్యలు తీసుకోవాల్సిన చోట తీసుకోలేకపోయింది. ఇప్పుడు తప్పు లేదు కాబట్టి చర్య తీసుకుంది. ఆ రాయల్టీ ఎగవేత మాట ఏంటి మరి? అసలు బేసిక్గా బయట అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం ఏంటి? దానికి బాధ్యులైన అధికారులను శిక్షించాలి. కోర్టు కొరడా పట్టుకుంటే కదలని జగన్ ప్రభుత్వం చూపించింది పగ ప్రతీకారం, ఫ్యాక్షనిజం అట. గత 10-15 ఏళ్లలో ఏపీలో మైనింగ్ తవ్వకాలపై గనుక ఓ సమగ్ర దర్యాప్తు చేస్తే అది కోట్లకు కోట్ల అతి భారీ స్కామ్ను బయటపెడుతుంది. వనరుల దోపిడీ అంటే ఏంటో చెబుతుంది. జగన్ ప్రభుత్వం చేయాల్సింది అదే. చేతనవుతుందా?